సీఎం జగన్ ను ఏకవచనంతో అగౌరవపరుస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని శర్మపై వైసీపీ మహిళా విభాగం బగ్గుమంది. అనుచిత పోస్టు పెట్టిన యామిని శర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా వైసీపీ నగర మహిళా కన్వీనర్ ఝాన్సీ మాట్లాడారు. జగన్ కు వాడు వీడు అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసి అగౌరవపరిచిన యామిని శర్మపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి మరి జననేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల మందికి మరి ఓట్లేసి వాళ్ళు మరి ఎన్నుకున్నటువంటి ప్రతినిధి అయినా ముఖ్యమంత్రికి ఎన్నుకున్నారు. అలాంటి వ్యక్తి గురించి మరి మోడీ గారు నిన్న తిరుపతి వస్తే మరి ఆయనకి స్వాగతం పలుకుతూ మరి ఆయనకి నమస్కారం చేసినటువంటి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేసింది. వంగి వంగి దండాలు పెట్టే ఇతను ప్రత్యేక హోదా తీసుకొస్తాడా, మరి యొక్క జోన్ తీసుకొస్తాడా, రైల్వే జోన్ ఏమైనా తీసుకొస్తాడా, ఇలాంటి వాడా అని చెప్పి వాడు వీడిని సంబోధించింది. గతంలో కూడా చాలా పార్టీల విషయంలో కానీ మరి నాయకుల విషయంలో కానీ చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిందండి. ఒకనొక టైంలో అయితే జనసేన పౌరుల్ని స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈవిడ చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంది, తగ్గించుకోవాలా. ఎందుకంటే టీడీపీలో చాలామంది మహిళా నేతలు ఉన్నారు, చాలా సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు మినిస్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. దయచేసి ఈవిడ మనస్తత్వాన్ని ఒక పద్ధతిని మార్చుకోకపోతే మేము తగిన బుద్ధి చెప్తాం ఈవిడకి.